పైప్లైన్ కోసము ఒక్కొక్క ఏరియాను చూసుకున్నాము. మొన్న ఇక్కడ మన ఆఫీస్ దగ్గరకి వెళ్ళి అంబేద్కర్ దాకా ఒక లైన్ అవన్నీ తీసుకోవడం జరిగింది. టెంపుల్ దగ్గర, వెంకటేశ్వర టెంపుల్ దగ్గర అక్కడ ఒక ఏరియా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మార్కండేయ టెంపుల్ నుంచి అటు చెల్లపురం వాళ్ళ ఇండ్ల దాకా అక్కడ రెండు ఒక ట్యాంక్ నుంచి అవన్నీ తవ్విపించినాము. అవి పైప్ లేసడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని మిషన్ భగీరథ పైపులు లేవు కాబట్టి దీన్ని కూడా మన గ్రామ పంచాయతీ నుంచి కంప్లీట్ చేసుకోవడానికి ఈరోజు ఇది మొదలుపెట్టినాము. ఇక్కడ అన్ని ఏరియాలన్నీ మన రోడ్డు వెడల్పప్పుడు అన్ని కనెక్షన్లు అన్నీ కట్ అయిపోయినాయి. దానికి కానీ ఇప్పుడు ఈ సంధి నుంచి మొదలు స్టార్ట్ చేసినాము. 9వ వార్డులో ఈ సంధి నుంచి మొత్తం కనెక్షన్లు బజార్కున్న లైన్కు కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికి నీళ్ళు అందియాలనే ఉద్దేశం కొద్ది స్టార్ట్ చేసినాము. దీన్ని మీరు మా పాలకవర్గం కానీ ఎవరు కానీ అనేది భావించకుండా ఏంటంటే పని కావాలనే చూసుకున్నాము. అందరం కలిసి అందరు సహకరించి పని కావాలని చూసుకునేది నా ఉద్దేశము. దీన్ని ఏదన్నా ఉంటే మనం కూడా ఇంకేందన్నున్నా ఈ ఎల్ అన్నది రేపన్నా రేపన్నది ఎల్లుండన్నా కంప్లీట్గా అయితే చేసుకుందామనే ఉద్దేశం కొద్ది మాట్లాడుతున్నాను. మేడం, ఇప్పుడు మన మిషన్ భగీరథ పనులు అనేటివి కొన్ని ఇంకా కొన్ని మీరు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు, వాటిని సుధా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలుగుతారా? అయితే మిషన్ భగీరథ అనేది వాళ్ళు పైప్ లైన్లు ఇచ్చినామంటున్నారు. అవి పాత బాడీ అప్పుడు ఎక్కడేసినారో పైపులు ఏం చేసినారో అవి ఒక్కటి కూడా మాకు జాడ దొరకడం లేదు. మొన్న ఒక 7 కిలోమీటర్లు మాత్రం ఇచ్చిండ్రు. దాన్ని మాత్రం ఈ ఏరియా ఒకటి, ఇక పెద్దమ్మలోల ఏరియా, మంగళగడ్డ ఏరియా అవి సరిపోయినాయి. అక్కడ మందం మాత్రమే మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. వేరే ఏరియాలల్లో ఆ ట్యాంకి నుంచి పాత పైప్ లైన్లకి కలిపి సప్లై చేస్తున్నాం. తప్పితే ఇప్పుడు మిషన్ భగీరథ పైపులు అయితే లేవు. మే గ్రామ పంచాయతీ నుంచే కొని వేసుకోవాలని చెప్పారు. వాళ్ళని డీని కానీ ఏని కానీ ఇవ్వాలని అడిగినా కానీ మేము మీరు గ్రామ పంచాయతీ నుంచే సెట్ చేసి వేసుకోవాలని చెప్తుండ్రు. మేము అదేవిధంగా మా ప్రజలకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశం పొందే మా బాడీ తోటి పాలకవర్గం తీర్మానం చేసుకున్నాము. ఏమంటే ఎక్కడెక్కడ ఏరియాల వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ కరెక్ట్ పైప్ లైన్ను కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము సాధ్యమైనంత మట్టుకు ఈ ఎండాకాలంలో చేసేది ఉండే, కాకపోతే కరోనా వచ్చుట్ల దీని కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. ఇప్పుడు మేము 1 మార్చి నుంచే మొదలు పెడదామని అనుకున్నాము. ఈ లోపలనే కరోనా వచ్చింది కాబట్టి ఇబ్బంది అయింది. కొంత ప్రజలకు కూడా వాటర్తో కొంచెం ఇబ్బంది అయినట్టు. ఒకటి మేడం, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఇంటికి ప్రతి మహిళ సుతా బిందే పట్టుకొని బయటికి రావద్దనేటటువంటి ప్రభుత్వం యొక్క పాలసీ, దాని ప్రకారంగా ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ నీళ్ళు వేయాలని ఆలోచన ఉన్నది. ఇప్పుడు కొన్ని ఏం చెప్తున్నారంటే పాత వాటికి కనెక్షన్ కలుపుతామంటున్నారు, మరి అదే విధంగా కలుపుతారా లేకపోతే మిషన్ భగీరథ సపరేట్ లైన్ వేయగలుగుతారా? అయితే మన పైనుంచి ఆదేశాలు కూడా అట్లనే ఉన్నాయి. ఏమనంటే పాత పైపు కరెక్ట్ ఉంటే దానికి కలిపి కనెక్షన్ ఇవ్వండి, నీళ్లు పోయేటట్టు మాత్రం చేయండి ఉన్నది. పైనుంచి ఆదేశాలు కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానీ కలెక్టర్ ఆదేశం కూడా అట్లనే ఉంది. మొత్తం పైప్ లైన్ దగ్గర పైప్ లైన్ కొత్తగా వేయండి, ఉన్న దగ్గర అదే కనెక్షన్ పాత పైప్కి వేయబడి అని అట్లా చూసి ఇంటింటి అయితే దాదాపు అట్లా అనుకున్నట్టుంటే మన ముసాబాలో ఇప్పుడు 7 కిలోమీటర్లు ఎంత వేసినని మీరు చెప్తున్నారు మేడం, అది దాదాపు అంత పైప్ లైన్ లేకుండా అయితే మన గ్రామంలో ఎక్కడ లేదు. అయితే సిసి రోడ్ల కింద పడేసినారు, అది కరెక్ట్ అయిన పైప్ లైన్ మాకు దాన్ని మ్యాప్ అనేది మా దగ్గర లేదు కాబట్టి మాకు సరిగ్గా దొరకలేదు. మ్యాప్ ఉన్నట్టయితే ఇక్కడ ఉంది పైప్ అనేది, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం అక్కడ లెంకడమే దాన్ని ఏడు అట్లా లేదు. కాలనీ కూడా అటు సైడ్ లాస్ట్ లైన్లలో మొత్తమే పైపులు లేవు. అక్కడ వేసడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, పైపులు కూడా మాట్లాడిపెట్టిన. ఇది ఒక్కొక్కటి ఏరియా కంప్లీట్ చేసుకుంటాం, మొత్తం ఏరియా కూడా కంప్లీట్ సందర్భంగా తెలుసుకుంటున్నాం. మా పాలకవర్గం కూడా అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ను పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్ల నీరు ఇవ్వాలనే సదుద్దేశంతో నిన్న గ్రామ పంచాయతీ తీర్మానం చేసినందుకు సర్పంచ్ గారికి అలాగే వార్డు సభ్యులకు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే మనం ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనే ఆశయంతో మనం ఇది ప్రారంభించామో ప్రతి ఇంటికి కూడా నల్ల నీరు ఇచ్చే విధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. దయచేసి ఎక్కడైనా కూడా నీరు లాగా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరనుంటే మా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పైప్ లైన్ వేసి నల్ల నీరు ఇచ్చే విధంగా కృషి చేస్తాము. ఒక 2-3 రోజులు అటు ఇటు ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి, ఈవో గారికి, వార్డు సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము.